వెల్కమ్ టు సెలెక్ట్ టీవీ ఛానల్. ఇప్పుడు మనం ఈవీ ఎక్స్పో ఇండియా 2022లో ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మనం జాయ్ ఈ బైక్ స్టాల్లో ఉన్నాం. అందులో మనకి బాగా ఎక్సైటింగ్ అనిపించిన బైక్ వుల్ఫ్ ప్లస్ అన్నమాట. సో ఇది కంప్లీట్లీ ఒక హై స్పీడింగ్ వెహికల్. సో ఈ వెహికల్ గురించి, ఈ వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని అయితే మీరు కంప్లీట్గా వాచ్ చేయాలి. సో ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేస్తే మీకు దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి, దీని యొక్క ఇన్ఫర్మేషన్ గురించి మీకు కంప్లీట్గా తెలుస్తుంది. సో ఈ బైక్ వచ్చేసి, దీని యొక్క హై స్పీడ్ వచ్చేసి టాప్ స్పీడ్ 55 కిలోమీటర్స్ అనమాట. ఇది హై స్పీడ్ వెహికల్ అనే చెప్పాలి, ఎందుకంటే జనరల్గా వెహికల్స్ అన్నింటిలో కూడా 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ఇది ఒక హై స్పీడ్ వెహికల్ కావడం, దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 55 కిలోమీటర్స్ ఇచ్చారు. అండ్ దట్టు దీని యొక్క రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్స్ రేంజ్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. దీని యొక్క బ్యాటరీ వచ్చేసి 60 వోల్ట్ బ్యాటరీని వాడటం జరిగింది. అండ్ దాంతో పాటుగా 35 ఆంపియర్ బ్యాటరీని దీనికోసం వాడారు. సో ఆ బ్యాటరీ, దీని బ్యాటరీ కెపాసిటీ కూడా మనకి ఒక మంచి బ్యాటరీని దీనికోసం వాడటం జరిగింది. అండ్ దట్టు దీని యొక్క మోటార్ కెపాసిటీ వచ్చేసి 1500 వాట్ మోటార్ అనమాట. సో 1.5 కిలోవాట్ మోటార్ దీనికోసం వాడటం జరిగింది. ఈ బైక్ని చూడడానికైతే చాలా కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. అండ్ దీని డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కంప్లీట్గా ఇక్కడ చూడండి, జాయ్ ఈ బైక్ అని వాళ్ళు లోగోని ఇక్కడ ప్రింట్ చేశారు. సో జాయ్ ఈ బైక్ వాళ్ళ లోగో ఇది. అండ్ ఇక్కడ హెడ్లైట్ని అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్లీ ఇది ఎల్ఈడి హెడ్లైట్ దీనికోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం దీన్ని ఆన్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది దీని యొక్క హెడ్లైట్ అనమాట. సో ఇది దీని హెడ్లైట్, దీని ఎక్స్క్లూజివ్ హెడ్లైట్. ఇవి ఎల్ఈడి డిఆర్ఎల్స్ దీనికి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. డిఆర్ఎల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, డే లైట్ రన్నింగ్ ల్యాంప్. సో ఎనీ టైమ్ ఇది ఆన్లోనే ఉంటాయన్నమాట. అండ్ తర్వాత దీనిలో, ఈ బైక్లో నాకు బాగా నచ్చిన ఫీచర్, కూలెస్ట్ ఫీచర్ ఏంటంటే దీనికి జీపీఎస్ ట్రాకింగ్ ఉందన్నమాట. సో జీపీఎస్ ట్రాకింగ్, మనం ఎక్కడున్నాం ఏంటన్నది మనకి డిస్ప్లేలో ఒకసారి మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీనికోసం జీపీఎస్ ట్రాకర్ని కూడా మనకి ఇందులోనే ఉందన్నమాట. సో చూడండి, మనకి టైం, ఏ టైంలో మనం ట్రావెల్ చేస్తున్నాం టైం తెలుస్తుంది. అండ్ అలాగే ఫుల్ ఛార్జ్ ఉందా లేదా అన్నది, ఛార్జింగ్ పర్సంటేజ్ ఇక్కడ తెలుస్తుంది. అండ్ తర్వాత రేంజ్ తెలుస్తుంది, ఇంకా రేంజ్, ఇంకా ఎంత కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అన్నది రేంజ్లో చూపిస్తుంది. అండ్ తర్వాత మనం ట్రావెల్ చేసింది ఎన్ని కిలోమీటర్లు అన్నది ఇక్కడ ఓడిఓలో చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ జీపీఎస్ అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ అండ్ కూల్ ఫీచర్ అని చెప్పాలి. ఇప్పటిదాకా మనం ఈ బైక్లో చూసిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జైటింగ్ ఫీచర్ అనే చెప్పాలి. అండ్ దీంట్లో కంప్లీట్లీ 3 స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. సో 3 స్పీడ్ మోడ్స్లో స్పీడ్ మోడ్ 1, స్పీడ్ మోడ్ 2 అండ్ స్పీడ్ మోడ్ 3లో ఉన్నాయి. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి దీని స్పీడ్ మోడ్ 3లో వెళ్తుంది. అండ్ అలాగే దీనికి రివర్స్ మోడ్ కూడా ఉంది. సో రివర్స్ మోడ్లో కూడా మనం దీన్ని ట్రావెల్ చేయొచ్చు అనమాట. అంటే జనరల్గా మనకి ఎప్పుడైనా హెవీ వెయిట్ అనిపించినప్పుడు అండ్ ఎస్పెషలీ లేడీస్ ట్రావెల్ చేసేటప్పుడు రివర్స్ మోడ్ అనేది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఒకసారి కనుక మీరు ఇక్కడ ఈ లెగ్ రూమ్ని చూసినట్లయితే చాలా చాలా స్పేషియస్గా, చాలా ఎక్కువ స్పేస్ని వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఏదైనా కూడా ఇందులో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఒక రింగ్ను కూడా ప్రొవైడ్ చేశారు. 2 to 5 కేజీస్ ఇక్కడ మనం దీంతో క్యారీ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కొంచెం స్పేస్ని ప్రొవైడ్ చేశారు. ఈ స్పేస్లో కూడా మనం ఏదైనా ఇందులో ఫిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు కావాల్సినటువంటి ఏవైనా పెట్టచ్చు. అండ్ ఇక్కడ ఒక యూఎస్బి ఛార్జింగ్ స్లాట్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది కూడా ఒక బెస్ట్ ఫీచర్ అనే చెప్పాలి. అండ్ అలాగే దీని యొక్క డిజైన్ని మనం కంప్లీట్గా చూసినట్లయితే ఇక్కడ ఈ వుల్ఫ్ ప్లస్ అన్నది దీని మోడల్ నేమ్. సో దాన్ని ఇక్కడ వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు. అది కూడా చాలా డిఫరెంట్గా కనబడుతుంది. అండ్ దీని యొక్క సస్పెన్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి కంప్లీట్లీ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ని దీనికోసం వాడటం జరిగింది. సో ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అనేవి నిజంగా ఒక బెస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అనేవి మనకి పనికొస్తాయి అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా దీని లుక్ చూడండి, చాలా డిఫరెంట్గా కనబడుతుంది. అండ్ ఇక్కడ చాలా కొత్తగా ఉండేటట్టు ఇక్కడ ఒక లైట్ని కూడా డిజైన్ చేశారు. ఇక్కడ ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. అండ్ తర్వాత దీని టైర్స్కి వచ్చేస్తే మనం ఈ టైర్స్ గురించి చూసినట్లయితే ఇవి కంప్లీట్లీ ట్యూబ్లెస్ టైర్స్ని దీనికోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఈ రోజుల్లో ట్యూబ్లెస్ టైర్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఎందుకంటే జనరల్గా ట్యూబ్లెస్ టైర్స్కి మనం పంచర్ అయినా కూడా చాలా ఈజీగా మనం దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత దీని బ్రేకింగ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో దీని బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి ఫ్రంట్ అండ్ రియర్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ని దీనికోసం ప్రొవైడ్ చేశారు. సో డిస్క్ బ్రేక్ ఈ రోజుల్లో చాలా అవసరం, ఎందుకంటే ఒక యాక్యురేట్ బ్రేకింగ్ కోసం మనకి ఇది అవసరం అవుతుంది. అండ్ దీని ఛార్జింగ్ స్లాట్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు.
సో ఇది దీని ఛార్జింగ్ స్లాట్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఛార్జింగ్ పెట్టే ఉందన్నమాట. సో ఇది ఛార్జర్ అండ్ డైరెక్ట్గా ఇది ఛార్జర్ వస్తుంది. సో ఈ ఛార్జర్తో ఆ 3-pin ప్లగ్తో మనం ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా డిఫరెంట్గా చాలా కూల్గా నాకైతే అనిపించింది. అండ్ ఒకసారి దీని సీటింగ్ కంఫర్ట్, ఈ సీటింగ్ కంఫర్ట్ చూస్తే చాలా కుషనింగ్ ఉంది, చాలా బాగుంది అండ్ చాలా అంటే ఈజీగా ఎవరైనా అంటే ఓల్డ్ పీపుల్ కూడా చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ తర్వాత మీరు ఇక్కడ ఈ బైక్ యొక్క డిఫరెంట్ మొత్తం అంతా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ దట్టు మీకు ఈ బైక్ ఎక్కడ దొరుకుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. సో అలాంటి డౌట్ వచ్చినప్పుడు మీరు వెంటనే మీ ఫోన్లో సెలెక్ట్ ఈవీ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. సెలెక్ట్ ఈవీ అప్లికేషన్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు సెలెక్ట్ ఈవీలో ప్రతి ఒక్క బైక్ గురించి, అంటే నాట్ ఓన్లీ బైక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బస్సెస్, ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ అండ్ మోర్ ఓవర్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎక్కడున్నాయన్నది, మీకు దగ్గరలో ఎక్కడున్నాయన్నది, నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ని కూడా మీకు సెలెక్ట్ ఈవీ అప్లికేషన్లో అది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అది మీరు సెలెక్ట్ ఈవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ గురించి కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు సెలెక్ట్ ఈవీ అప్లికేషన్లో దొరుకుతుంది. సో ఈ వెహికల్ మీకు ఎన్ని కలర్స్లో అవైలబుల్గా ఉంది అని మీకు డౌట్ వస్తే, ఇదైతే 3 different కలర్స్లో మీకు అవైలబుల్గా ఉంది. సో 3 different కలర్స్లో ఇది అవైలబుల్గా ఉంది. అండ్ తర్వాత ఒకసారి దీని యొక్క బూట్ స్పేస్ మనం చూస్తే, సో ఈ బూట్ స్పేస్ ఇక్కడైతే నాకైతే చాలా ఎక్కువగా బూట్ స్పేస్ ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడైతే ఖచ్చితంగా ఒక్క హెల్మెట్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. హెల్మెట్తో పాటు మనకి కావాల్సిన ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ అవి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఇక్కడ బ్యాటరీ, సో ఇది బ్యాటరీ, కంప్లీట్లీ రిమూవబుల్ బ్యాటరీ. మనం ఈ బ్యాటరీని రిమూవ్ చేసుకోవచ్చు, ఇది రిమూవ్ చేసి ఎక్కడైనా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాటరీ కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఈ స్పేస్ కూడా మనకి చాలా ఎక్కువ స్పేస్ ఇవ్వటం వల్ల మనం ఏదైనా కూడా చాలా ఈజీగా దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో నాకైతే ఈ బైక్ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ జాయ్ ఈ బైక్ వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు 3 years వారంటీ పీరియడ్ అయితే దీనికోసం ప్రొవైడ్ చేశారు. అదొక డిఫరెంట్ అండ్ ఎక్స్క్లూజివ్ ఫీచర్ అనే చెప్పాలి. సో మొత్తంగా ఈ బైక్ చూసినట్లయితే నాకైతే చాలా డిఫరెంట్గా అండ్ చాలా కొత్తగా, అండ్ మరికొంతమందికి అంటే ఎవరైనా ఈ యూత్ నుంచి ఓల్డ్ పీపుల్ వరకు ఎవరైనా ఈజీగా తీసుకోవచ్చు అనే ఒక నమ్మకం అయితే నాకైతే అనిపించింది. సో మీరు కూడా ఎగ్జైట్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో సెలెక్ట్ టీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.